ఫైనల్ గా ప్యాకింగ్ అనమాట. రేపు మార్నింగ్ 4:30 వెళ్ళిపోవాలి కదా, ఇంకా ఈ రోజు కూడా లేదండి ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నిజంగా అసలు ఏదో కానీ తక్కువ అయిపోయింది చికెన్ అంత ఎలాగుంటది వ్లాగ్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ రామ్ 321. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, సబ్స్క్రైబ్ మాకు వీడియో చూసారా, తర్వాత నాది వస్తుంది అనుకుంటా, సేమ్ రోజు వస్తుంది అనుకుంటా కదా. అండి గా తిరగయ్య, మా అక్క వచ్చిన నెక్స్ట్ డే బ్లాక్ చేసుకుంది. సో ఈ రోజు నేను అనమాట, అండ్ ఇది వచ్చేసి బిఫోర్ డెలివరీ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట, డెలివరీకి ముందు. సో ఇంకా ఈ రోజు ఒక్కరోజే నాకు ఛాన్స్ కదా, ఏదైనా తినాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఈ రోజే అనమాట. తింటాము ఉంటాము అంటే అవ్వదు కదా. సో ఈ రోజు ఇంకా మా అక్క మా అమ్మ నాకు నచ్చినవి అయితే వండుతూ ఉన్నారనమాట. ఒక పక్కన చికెన్ పెట్టానండి, తర్వాత గారెలు అయితే మా అమ్మ వేస్తుంది. చికెన్ అనేది చికెన్ వరడు గారెలు చాలా బాగుంటాయి అండి. నాకు ఉల్లి గారెలు అండ్ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని మాడిపోతున్నాయండి. చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా రేపటి నుంచి అయితే నోరు మూసుకొని ఉండాలన్నమాట. అంతే సైలెంట్. ఉల్లిపాయ కూడా ఇయ్యమండి, ఉల్లిపాయ కూడా ఇవ్వరు రేపటి నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తినాలంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు తినాలి, మళ్ళీ నైట్ తింటాను ఉంటానంటే పని అవ్వదు అనమాట. నైట్ నార్మల్ గా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోమన్నారు. అండ్ రేపు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట, ఇక్కడ నుంచి 4:30 ఇలా అర్లీ మార్నింగ్ బయలుదేరితే 5:00 వరకు ఉంటాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే అయిపోయిన తర్వాత కడుపు నిండా తినిపెట్టిన తర్వాత అప్పుడు మీకు షేర్ చేసుకుంటాము. ప్రస్తుతానికి అవుతూ ఉందన్నమాట. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఈ వీడియోలో మీతో ఒక ఎక్సైటింగ్ విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు మనకి స్టార్ మాలో ఒక సరికొత్త సీరియల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో సీరియల్ నేమ్ వచ్చేసి సత్యభామ అనమాట. ప్రోమో చూసాను, ప్రోమో చూసాక చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. హీరోయిన్ ఏమంటే తను మంచిగా చదువుకుంటుంది అనమాట, అండ్ తను చాలా హ్యాపీగా ఉంటుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనేసి చూస్తుంది. సో రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్తూ ఉంటుంది. సో కాలేజ్ లో ఒక అతను వచ్చేసి ర్యాగింగ్ చేస్తారనమాట తినని. సో ఇంకా కొట్టడానికి చేయలేపేసరికి ఇంకా అక్కడ గొడవ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇంకో అతను వచ్చేసి ఈ గొడవ ఇంకాస్త ఎక్కువ చేస్తారనమాట, అంటే ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో వాళ్ళని కొట్టడము అదంతా ఫైటింగ్ అంతా అవుతుంది అనమాట. సో తిని ఎక్కడ గొడవ ఎక్కువ అయిపోతుందా అని చెప్పేసి మధ్యలో ఆపడానికి వెళ్తుంది. సో ఇంకా అతన్ని చూసి నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం అనేసి చెప్తాడు. బట్ తినైతే అస్సలు ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. సో హీరోయిన్ ఫ్యామిలీ వచ్చేసి మొత్తం చాలా చక్కగా బంధాలు అనుబంధాలతో కూడిన ఫ్యామిలీ అనమాట. అండ్ ఎవరైతే ఇష్టపడుతున్నారో అతను వచ్చేసి ఒక రౌడీ కుటుంబం అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది, తిని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే ముందు ముందు ఏమవుతుంది అనేసి నాకు చాలా ఎక్సైటింగ్ అయితే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూసేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చెప్పాను కదండి, స్టార్ మాల సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 అయితే సత్యభామ అనే సీరియల్ అయితే వస్తుంది. అది కూడా December 18 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకేనా? సో ఇదిగోండి, ఇక్కడైతే ఉల్లిగారు అండ్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఏమనుకోకండి, కొంచెం ఎక్కువ అలాగా ఎక్కువ కాదు, అవి చిన్నగా ఉన్నాయి కదా ప్లేట్ లో, అందుకే జారిపోయింది. అందుకనేసి ఉల్లిగారులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, అండ్ చికెన్ కూడా బాగుందా, సూపర్ టేస్టీ. వాళ్ళ మడుగు ఎలాగుందో ఏంటో రాము, ఎలాగుంది గారెలు చికెన్ అన్ని బాగున్నాయా? చికెన్ చికెన్ లాగా ఉందా? అంటే అంతకు మించి టేస్ట్ అయితే లేదా? ఏదో కానీ తక్కువ అయిపోయింది చికెన్ లోన. అందుకే 3 సార్లు వేసిన చికెన్ ఇప్పుడు. ఓ ఇదిగోండి, నా కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా అవ్వలేదు. అమ్మ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి అండి. ఇదిగోండి, ఇక్కడైతే మా అమ్మ పని పాపం గారెలు తెల్లవారి నుంచి చేస్తూనే ఉందండి. ఇక్కడ అవుతా ఉన్నాయి, వేస్తా ఉంది, తింతా ఉన్నారు, ఖాళీ అవుతా ఉన్నాయండి. కొంచెం ఇంకా రుబ్బు అవుతూ ఉంది. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి నేను వెజ్ బిర్యానీకి బియ్యం రైస్ నానబెట్టేసాను అనమాట. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను కూడా లాగిచ్చేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చేసాము, వడలు అండ్ చికెన్ అయితే తినేసి మనం మధ్యాహ్నం కోసం రెడీ అవ్వాలి కదా. ఈ రోజు అంతా మాకు తిండి వంటే అనమాట. అదే మరి నీకు మళ్ళీ ఒక 6 నెలల వరకు రండి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఫిష్ అయితే కడుగుతూ ఉన్నారు అనమాట. సో మా అక్క ఫిష్ ఫ్రై చాలా బాగా చేస్తారు, ఏమో చూద్దామండి ఎలా వస్తుందో. ఎంత బాగా పడుతున్నారు చూడండి, ఇక్కడ కరిగిన పీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై కోసమేనండి, కర్రీ అయితే ఏమి కాదు, కర్రీ ఫ్రై కోసం. ఫ్రెండ్స్ వాళ్ళైతే పాపం కిచెన్ లో వంట చేసుకుంటూ ఉన్నారు, మేమైతే ఇక్కడ చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం. మమ్మీతో కర్రీ హమ్లో చెప్పు బయట.
మజ్జుంటావు చిన్న నాకేం చేయనివ్వట్లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కరోజు కదా, మంచిగా రెస్ట్ తీసుకో, మంచిగా నీకు నచ్చినవి తిను అనేసి పాపం వాళ్ళు నాకు నచ్చినవన్నీ కిచెన్లో వండి పెడుతున్నారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు వచ్చిన తర్వాతే కదా ఏదైనా నేను తింటున్నాను. సో అందుకనేసి నా కోసం ఈరోజు అన్నీ వండుతూ ఉన్నారు. పాపం నేను కూడా రెస్ట్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే రేపటి నుంచి రెస్ట్ దొరకదు కదా బేబీతో, న్యూ బార్న్ బేబీతో. అందుకనేసి అనమాట ఇక్కడ మా విక్కీ చూడండి, మా పాప ఇది ఏమైంది? ఎవరు ఎవరు పాప నువ్వు? తూ హాత్రక్ ఇద్దరు ఇద్దరు హాత్రక్ మేర ఉప్పర్ మా ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది ఏమైంది చెప్పు. సరే సరే తీసు మా పాప, సరేనా నువ్వు మా పాప, సరేనా గుడ్ గా. ఇదిగోండి వెళ్ళే ముందు అయితే ఇంకా ముందు రోజు లాస్ట్ అవసరం మా కదా, నేను తినిపిస్తాను కదా. రేపటి నుంచి అలాగో మీరే తినిపిస్తారు, అది తింటా లేదో అది పెద్ద టెన్షన్ అయిపోయింది చూడండి. ఎప్పుడు నేను వదిలేసి తిని పెట్టకుండా అయితే లేననమాట. అంత ఎలాగుంటది వ్లాగ్స్? ఇది ఒక్క ఎప్పుడు మా అమ్మ కలవట్లేదు, మా అక్క కలవట్లేదు, తినిపించేది పాపకి. నేనే అలా అలవాటు చేసుకున్న వాళ్ళ డాడీ కూడా తినిపించిన తిందనమాట. నా చేతితోనే ఏదో కొంచెం తింటది, ఇంకా 4-5 డేస్ ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ అయితే ఖచ్చితంగా తినిపిస్తుంది అనమాట. మా అమ్మకి నమ్మలేం ఫ్రెండ్స్. పక్కన ఉంది ఫిష్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఈరోజు ఏంటో మా పాప తినట్లేదు, కొంచెం కోల్డ్ కాఫ్ చేసి ఉంది, అందుకనేసి నాన్ వెజ్ కూడా అంత సరిగ్గా తినట్లేదు. లేకపోతే ఆల్రెడీ అనమాట. సో ప్రస్తుతానికి పాప తినిపిస్తున్నాను, ఆ తర్వాత తింటామన్నమాట. ప్రస్తుతానికి ఇది చూస్తున్నాను. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 8899777644. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేనైతే ఇప్పుడు కిచెన్ లోకి వచ్చాను, 9 గంటలకు తినేసి బెడ్ ఎక్కిపోయాను ఫ్రెండ్స్, పడుకోలేదు, సెల్ చూసుకొని ఉన్నాను. నేను ఏం చేయలేదు అనమాట. ఎవరు చారిగారా చూద్దాం. ఇరిగిపోయిన చేప కర్రీ అంటే తలలండి, తలలు తోకలండి ఇవి, అంతే తోకలు. ఫిష్ కర్రీ తర్వాత ఫిష్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అయిపోయాయి తినలేదా? ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వదేమో. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అన్నమాట. పక్కన వచ్చేసి చికెన్ మార్నింగ్ చూసారు కదండి, చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే పల్లెగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం తిన్నాను అండ్ చికెన్ కర్రీ అన్నమాట. మీకు ఎంత కావాలంటే తీసుకో, ప్లేట్ తీసుకో. సో ఇంకా నేనైతే ఈరోజు ఫుల్గా లాగించేస్తాను, ఎందుకంటే నైట్ కూడా ఇది తిన్నాం కదా, అరిగిపోవాలి. అందుకే త్వర త్వరకు వండుదాం అనుకుంటే అరిగిపోవాలి. ఇప్పుడు టైం 2 అయిపోయింది, యాక్చువల్లీ పొద్దున గారెలు తిన్నాను కదా, ఆ గార్లకే నాకు ఇంకా కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పటికి కూడా కొంచెం ఫుల్ గానే ఉంది ఫ్రెండ్స్. వేసుకోకలేను, కొంచెం వేసుకోండి. ఏమే మళ్ళీ కావాలంటే వేసుకుంటాం, మన దగ్గరే ఉంటుంది కదా. ఫ్లాష్ రావచ్చు వస్తలేదు. సో ఇంకా ప్రస్తుతానికి అయితే నేను ఇది వేసుకున్నాను. ప్రస్తుతానికి బిర్యానీ వేసుకుందండి, బాగుంటుంది. ఈ నూనె ఉంది ఇక్కడ, ఇలా గొంప పది పది చికెన్ ఫిష్ వేసుకోండి. రేపు ఇదే ప్లేట్ లోనా బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ టీ ఉంటాయి మార్నింగ్ అవి కూడా ఉండవు. 2 డేస్ నో ఫుడ్. సో ఇంకా ఫిష్ ఫ్రై అనమాట, ఇంకా ఫుల్ గా లాగించేద్దాం. పదండి పులుసు ఇప్పుడు వద్దు, నైట్ చేయలే ఉన్నాడు తర్వాత. సో ఇంకా పదండి తినేద్దాం, టేస్ట్ చూద్దాం. ఆగండి రామ్ ఉంటే బాగున్నా లేను మా అమ్మ పదం బిర్యానీ చెప్పు. ప్రామిస్ పోకుందట, సూపర్ ఫ్రెండ్స్ బిర్యానీ తిన, మంచిగా ప్రశాంతంగా కడుపు నిండా తిను. తింటూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి నుంచి రాకముందు అంతా వాసిపోయేది ఫ్రెండ్స్, పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. వండుకోవాలంటే బద్దకం, వండుకోవాలంటే బద్దకం. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా ప్యాకింగ్ అనమాట. రేపు మార్నింగ్ 4:30 వెళ్ళిపోవాలి కదా, ఇంకా ఈ రోజు కూడా లేదండి ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నిజంగా అసలు మా అక్కకి ఇస్తే మా అక్కనే చేసుకుంటది. ఏమంటే ఒక 4 డేస్ అయినా ఉంటాం కాబట్టి ఒక 2 నైటీలు ఎక్కువేం కాదండి, కొన్ని చిన్న చిన్న కోసం ఖర్చీఫ్లు. ఆ డ్రెస్ చూపించను ఇద్దరు, ఈ డ్రెస్.
సరిపోతాయి కదమ్మా, టూ మూడు సరిపోతాయి. వాళ్ళ డాడీ ఊరుకోండి, ఇవన్నీ వైట్ కలర్ ఉన్న కాబట్టి సో ఈ బ్యాగ్ లో అయితే పెట్టేస్తాం అన్నమాట. షార్ట్స్ ఉంటాయి. ఈ టైలర్ షీట్ వచ్చేసి మా హెన్షిక టైం అప్పుడుది, ఒకటి కూడా ఉంది కానీ అక్కడ ఎందుకు లే హాస్పిటల్ లో పాతది వాడుతుందాం అన్నట్టుగా ఇది తీసుకెళ్తున్నాను. అండ్ ఒక టవల్ ఒకటి అనమాట, ఒక టవల్ వెంటనే ఇందులో వేయనీకి వైట్ కలర్. అండ్ స్వెటర్ ఎందుకంటే చలి వేసింది అనుకోండి, స్వెటర్ వేసుకోవడానికి ఫోల్డ్ చేసి పెట్టేసి. ఇది స్వెటర్ కూడా మా హెన్షిక్ అదే. అండ్ బేబీకి డైపర్స్ నైటీస్ కూడా హెన్షిక టైం అప్పుడువే. సో మొన్న నేను అవన్నీ 1 week 10 days బిఫోరే అన్ని పైనుంచి తీసి అన్ని వాషింగ్ మిషన్ లో వేసుకుని నీట్ గా ఇందులో సర్దుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మా హెన్షిక టైం అప్పుడు పెట్టుకోండి. కానీ డ్రెస్సులు మాత్రం లేవు ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. ఇవి క్యాప్స్, ఇవన్నీ ఏం తీసుకు చాలా మంచిగా సరిపోదు ప్లేస్ మంచిగా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి నాకు ఏం అవసరమో 4 days కోసం అవి మాత్రమే నేను తీసుకెళ్తాను. ఈ బట్టలు అన్ని కూడా ఏమంటే కాటన్ అండి, బేబీ కోసము. సో ఇవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ లో వేసేసాను. ఎంత డైపర్స్ ఉన్నా కూడా మనం ఈ కాటన్ బట్ట ఉంటేనే కంఫర్ట్ గా ఉంటది బేబీకి. సో అందుకని నేను అన్ని తీసి వాషింగ్ మిషన్ వేసి నీట్ గా ఉతుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ వాడినవి కాదు, హెల్చిక టైం అప్పుడు మా అమ్మ అన్ని కూడా కట్ చేసి పెట్టుకుంది సైడ్ కి. అవి ఇవి ఏమి కాదండి, న్యూ క్లాత్స్. ఇదే ఇదే అంటే ఇది కూడా ఇదే కదా, పరిసేదే కదా. ఏంది ఇది కింద పరుచుకోవడానికి మెత్తగా ఉంది. అదే ఫ్రెండ్స్ ఇంకా నేను కొన్ని కింద వేసి పడుకో పెడతాం కదా, అంటే దాంట్లో రోజు పడుకో పెట్టుకోండి, డైలీ పడుకో పెట్టుకోండి. క్లాత్ ఇవ్వాలి ఇదిగోండి, ఎంతైనా మనం ఒకటి కాటన్ సారీ కాటన్ సారీ తీసుకెళ్దాం బెటర్. దీని మీద వేస్తే మెత్తగా ఉంటది అండి, సాఫ్ట్ గా ఉంటది అనమాట. ఇది ఒకటి, ఇది కూడా హెన్షిక అదే పడుకోబెట్టి మెత్త ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. అన్నీ మళ్ళీ అవన్నీ మైల్ బాటిల్ అయిపోతాయి, వచ్చేలా అన్ని కూడా మైల్ అయిపోతాయి కదా. ఆ కొత్త తీసేసి అది ఇంటికి కూడా ఒకటి పెట్టు రాగానే. టాయిలెట్ షీట్ ఇదిగోండి, వేసుకదే వేద్దాం ఇంటికి వచ్చి ఓకేనా. టాయిలెట్ షీట్ ఒకటి అండి మెయిన్ అండి, టాయిలెట్ షీట్ పిల్లలకి అయితే ఉండాలి. ఈ నైటీలు అయితే నాకు కంఫర్ట్ నాకు తెలిసింది కాటన్ మెత్తగా అవుతుందా, మెత్తగా ఉంటుంది. ఇది ఒకటి తీసుకుందమ్మా, సాఫ్ట్ ఉంది కదా. సో ఇదిగోండి 3 nighties పెట్టాము పాప, ఇంకా పాపకైనా బాబుకైనా అనేసి 3 జతలు పెట్టాము అనమాట. ఫస్ట్ ఎవరైనా కూడా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వచ్చేస్తుంది. రెండు నైట్లు సరిపోతాయి, రెండు చాలా. అయితే ఇదొకటి ఇదొకటి ఆ ఆరెంజ్ ఒకటి చాలు మంచిది. రెండు చాలు మళ్ళీ అవన్నీ ఉతకాలి ఇంటికి వచ్చి మైల్ బట్టి మందికి 2 పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే మీకు మళ్ళీ తెస్తాం లేదు వస్తున్నాయి కదా, అన్ని ఎందులో ఉన్నాయి కదా, అన్ని ఎందులో ఉన్నాయి. టాప్ తీసుకుంటారు మంచి టాప్ అండి, వచ్చిన ఒక వెల్కమ్ కోసం ఏది చాలా మనకు మంచిగా ఉండదు కదా. అది కానీ ఈ బ్లూ కానీ పెట్టింది అన్ని నాకు చెప్తుంది అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ నైటీస్ కావాలంటే మరి చెప్పు, మళ్ళీ నైటీస్ కావాలంటే చెప్తాను. ఇప్పుడు ఇది వద్దు, ఆరెంజ్ కలర్ ఇది పెట్టేసావా? ఏది ఆరెంజ్ పెట్టేసాను నైట్. ఓకే చిన్న చిన్న ఫస్ట్ ఇవి కావాలా? నైటీస్ ఎన్ని పెట్టినావు చూడు అమ్మా, నైట్ రెండు చాలు. ఎన్ని పెట్టినావు అందులో చూడు, క్యాప్ చిన్న బుజ్జి క్యాప్ సాక్స్ ఇది ఉంది నాన్న వేయనేస్తాడు. ఇంక రేపు ఇంకేం తీసుకొస్తాడు? ఇదొకటి పాలు పట్టడం కదా, పాలు పట్టింది కాదు, అది కూడా ఇదే డైపర్ టైప్. డైపర్ అది ఒక కొంచెం బాగుంది కదా, కానీ అది పడడానికి అవ్వదు ఉతకాలి కాబట్టి. అదేమి రేపు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి, ఎందుకంటే టైం ఉంది కదా, పుట్టిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు తీసుకుని వస్తారు అన్నట్లుగా. మళ్ళీ వస్తూ ఉంటాం వెళ్తుంటాం డైలీ, ఇంకా ఈమె కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి పంపిస్తున్నారు కాబట్టి పంపించవచ్చు. ఏదన్నా బ్యాలెన్స్ ఉంటుంది చెప్పేసి నైట్ కూర్చుంటే కంఫర్ట్. పైన కూర్చోమన్నారు బట్ నాకే ఇది కంపల్సరీ పట్టుకోవాలి. ఒకటి నైటీనే వేసి పెట్టుకోవద్దు, పెట్టుకోవాలి నైటీస్ వల్ల. ఒకటి పెట్టి అందులో చేతి కింద ఇప్పుడు వేసుకుంటే ప్యాంట్ వేసుకోవాలి మన ఇక్కడ వరకు అంత షార్ట్ ఉంటాయి కదండి. సరే కంఫర్ట్ మన ఇంకా టిష్యూ పేపర్ ఒకటి పెట్టి అందులో టిష్యూ పెడతాం, టిష్యూ కాదు ఇది పెట్టాలి. అది ఉండాలి టిష్యూ చేతులు తుడుచుకోవడానికి దానికి అక్కడ.
ఓకే ఫ్రెండ్స్, ఇంతే అనమాట. ఇది సర్దుకోవడానికి ఈ బ్యాగ్ అనమాట. అండ్ ఇది మొన్న నేను మీకు ఇన్స్టాలో చూపించాను కదా, ఇవే అనమాట. బాగుంది అసలు. సో ఇంకా మా వీడియో అయితే ఇదండి. మమ్మల్ని మంచిగా బ్లెస్ అయితే చేయండి, మంచిగా బేబీ బాయ్ గర్ల్తో మంచిగా రావాలి అని చెప్పేసి సేఫ్గా. సో ఇంకా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.